రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో బ్రేకింగ్ న్యూస్, అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలికోపుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా అధికారులు నిర్ధారించడం కూడా జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 47 ఏళ్ల కలికోపుల్ 1995లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. కొద్ది రోజుల క్రితం సీఎం పదవికి రాజీనామా చేశారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ నడు తెలుసుకుందాం. శిరీష్, ఏం జరిగింది? కలికోపుల్ ఆత్మహత్యకు కారణం ఏంటి? ఆయన చాలా చిన్న వయసే, మరి ఎందుకు జరిగింది ఇది? రమణ, రాష్ట్రపతి పాలన తర్వాత బీజేపీ సపోర్ట్ తోటి కాంగ్రెస్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన ముఖ్యమంత్రిగా పదవి అధిష్ఠించడం కూడా జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తోటి ఆయన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు వంటివి కూడా జరిగాయి. అయితే విశ్వాస పరీక్ష సందర్భంగా కలిగపూలి గెలుస్తాడు అని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ బీజేపీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం కానీ అక్కడ చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య ఎవరైతే కాంగ్రెస్ తోటి విభజించి బయటకు వచ్చిన రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నిర్వహించిన శాసనసభ పక్ష సమావేశానికి హాజరు కావడం కూడా జరిగింది. దానికి కలికపురి కూడా హాజరయ్యారు. విభేదాలన్నీ కూడా స్తమిసిపోయాయి. అందరూ కూడా మళ్ళీ కలిసిపోయారని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకోవడం తీవ్ర దిగ్బంధిని కూడా కలిగిస్తోంది. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఏదైతే పరిణామాలన్నీ జరిగాయో ఆ పరిణామాలన్నింటి పట్ల కూడా కలికపురి తీవ్ర మానసిక ఆవేదన కూడా చెందారు. ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఒక్కసారిగా సీఎం క్యాండిడేట్ అనుకున్న వ్యక్తి అకస్మాత్తుగా ఈ విధంగా పరిణామాలన్నీ కూడా సంభవించడం, చివరి నిమిషంలో బీజేపీ కూడా వెనక్కి తగ్గడం, కాంగ్రెస్ మళ్ళీ అక్కడ ప్రభుత్వాన్ని తిరిగి అధిష్ఠించడం, కండూరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఈ పరిణామాలన్నిటితోటి కానీ తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఆయన సన్నిహితులు చెప్తున్న సమాచారం. అయితే నిర్దిష్ట కారణం ఏంటనేది కూడా ఇంకా తెలియరావాల్సింది. కుటుంబ సమస్యలు ఏవైనా కారణాలా, లేకపోతే కేవలం ఇదే రాజకీయపరమైన కారణాలు ఏవైనా ఉన్నాయన్న దాని గురించి కూడా చూడాలి. కానీ ఇంట్లో ఉరి వేసుకొని చనిపోవడం అనేది మాత్రం చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ పరిణామాల పట్ల రాజకీయ పార్టీల నేతలందరూ కూడా తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఒక నేత ఈ విధంగా చనిపోవడం అనేది కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ లేకపోతే బీజేపీ పార్టీలు కానీ వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొత్తం మీద కూడా దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దర్యాప్తు చేసిన తర్వాత అసలు విషయాలు ఏంటనేది కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రమణ, రైట్ సిరీష్, థ్యాంక్ యూ.